టీటీడీపై మరోసారి రాజకీయమేంటి? ఈవో ధర్మారెడ్డిపై వివాదం ఎందుకు? విపక్షాల ఆరోపణల వెనుక అంతరార్థమేంటి? టీటీడీ ఈవో ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ధర్మారెడ్డి కొనసాగింపుపై ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అసలు ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరింది? పొడిగింపును కొంతమంది ఎందుకు విమర్శిస్తున్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవటానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉండడంతో వారికి సౌకర్యాల కల్పన కోసం టీటీడీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. శ్రీవారి దర్శనానికై ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇటు విఐపీలకు ప్రాధాన్యత ఇవ్వటం టీటీడీకి కత్తిమీద సాములాంటిది. అలాంటి పదవిలోనే ప్రస్తుతం కేంద్ర సర్వీసుకు చెందిన ఐడిఈఎస్ అధికారి ధర్మారెడ్డి ఉన్నారు. 1991 బ్యాచ్కు చెందిన సివిల్ సర్వీస్ అధికారైన ధర్మారెడ్డి గతంలోనూ టీటీడీలో స్పెషల్ ఆఫీసర్గా 2 సార్లు విధులు నిర్వర్తించారు. టీటీడీపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సామాన్య భక్తుల సమస్యలు ఆయనకు తెలుసు. అంతేకాదు, ధర్మారెడ్డి గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ పటిష్టంగా తిరుమలలో అమలవుతున్నాయి. ఈ కారణాలతోనే అధికారంలోకి రాగానే కేంద్ర హోంశాఖలో ఉన్నత స్థానంలో ఉన్న ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులోకి ఆహ్వానించింది వైసీపీ ప్రభుత్వం. అందుకు అంగీకరిస్తూ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు ధర్మారెడ్డి. టీటీడీలో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు సామాన్య భక్తులకు ఎంతో మేలు చేశాయి. 2004 పూర్వం శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు 2-3 రోజుల పాటు ఎదురుచూసేవారు. అప్పట్లో ప్రవేశపెట్టిన టోకెన్ విధానం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. దీంతో టోకెన్ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో సామాన్య భక్తుల కోసం లఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు రోజుకి 50,000 మంది భక్తులకు మాత్రమే పరిమితమైన దర్శనం ఒక్కసారిగా 2 రెట్లయింది. లడ్డూ ప్రసాదాల సమస్యను కూడా ధర్మారెడ్డి తనదైన శైలిలో పరిష్కరించారు. 2008 ముందు లడ్డూ ప్రసాదాలను ఆలయం లోపలే పోటులో తయారు చేసేవారు. అయితే స్థలాభావంతో రోజుకి 100,000 లడ్డూలు మించి తయారు చేసేవారు కాదు. ఆగమ పండితుల అంగీకారంతో శ్రీవారి ఆలయం లోపల ఉన్న బూందీ పోటును వెలుపలకి మార్పించారు ధర్మారెడ్డి. ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయంతో రోజుకి 500,000 లడ్డూలను తయారు చేయటం సాధ్యమైంది. ఇప్పుడు శ్రీవారి భక్తులు కోరినన్ని లడ్డూలు పొందే అవకాశంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలలో ప్రత్యేక రోజులలో స్వామివారి లడ్డూ ప్రసాదాలను విక్రయించే సౌలభ్యం లభించింది. ఇక భక్తుల వసతి సమస్యలపై దృష్టి పెట్టిన ధర్మారెడ్డి శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. 2004 ముందు తిరుమలలో 3,500 వసతి గృహాలు మాత్రమే ఉండేవి. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3,500 వసతి గదులను తీసుకొచ్చేలా ప్రణాళికను రూపొందించారు. కౌస్తుభం, నందకం, పాంచజన్యం, వకుళామాత, సన్నిధానం ఇలా అతిపెద్ద వసతిగదుల సముదాయాలు భక్తులకు అందుబాటులోకొచ్చాయి. 4 మాడవీధుల ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో 600,000 మంది భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించేందుకు అనువుగా మాడవీధులలో గ్యాలరీలు ఏర్పాటు చేయించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ధర్మారెడ్డి అనుభవాన్ని, కార్యదక్షతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి 3వ సారి రప్పించింది ప్రభుత్వం. ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ధర్మారెడ్డి పరిపాలన టీటీడీలో కొనసాగింది. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సొమ్ము దళారుల పాలవకుండా చర్యలు తీసుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ని ప్రారంభించారు ఈవో ధర్మారెడ్డి. గత 4 సంవత్సరాల కాలంలో ఒక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి ఖజానాకు 1,200 కోట్లు చేరింది. మరోవైపు దళారులపై ఉక్కుపాదం మోపటంతో 100 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు పోలీసులు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరిన నిధులతో దేశవ్యాప్తంగా ఆలయ నిర్మాణాలు ప్రారంభించింది టీటీడీ. ఇలా ఇప్పటివరకు మరెవ్వరూ చెయ్యని విధంగా 3,000కు పైగా ఆలయాలు నిర్మించేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయి. 100ల సంఖ్యలో పురాతన ఆలయాలు పునరుద్ధరణ చేశారు. ఇక కోవిడ్ సమయంలో ఈవో ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వివరించిన తీరు ఆదర్శంగా నిలిచాయి. కోవిడ్ సమయంలో అన్ని ఆలయాలు మూతపడ్డా ఒక్క శ్రీవారి ఆలయంలో మాత్రం స్వామివారికి నిరంతరాయంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసినా ఆ తర్వాత కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించారు.
కోవిడ్ సమయంలో భక్తులలో మనోధైర్యం నింపేందుకు తిరుమల వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఈవో ధర్మారెడ్డి. ధన్వంతరి హోమం మొదలుకుని అనేక ప్రవచన కార్యక్రమాలను నిర్వహించి శ్రీవారి భక్తులలో ధైర్యాన్ని నింపగలిగారాయన.